టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి క్రేజ్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని మైదానంలోకి దిగి దాదాపు సంవత్సరం అవుతుంది. గతేడాది 2019 ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ధోని ఆడిన చివరి మ్యాచ్. ఆ తర్వాత మళ్లీ జట్టులో కనిపించలేదు. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ షురూ కావడంతో మళ్లీ అందరి కళ్ళు ధోని మీదకు వెళ్లాయి. ఆటకు దూరంగా ఉన్న అతని పాపులారిటీకి ఇదే ఉదాహరణ. మహేంద్ర సింగ్ ధోని 2004లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్తో వన్డేలో అరంగరేటం చేశాడు. ఆ మ్యాచ్లో ధోని పరుగులేమీ చేయకుండా రన్అట్ కావడం విశేషం. ఇక చివరిగా గతేడాది జూలైలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ధోని ఆడాడు. ఇక టెస్టుల విషయానికి వస్తే 2005లో శ్రీలంకతో ధోని తొలి టెస్టు ఆడగా 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. 2007లో జరిగిన ఐసీసీ T20 ప్రపంచ కప్ జట్టుకు తొలిసారి ధోని నాయకత్వం వహించాడు. పాకిస్తాన్పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో ధోని సేన విజయం సాధించింది. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన 7 మ్యాచ్ వన్డే సిరీస్కు ధోని తొలిసారి కెప్టెన్ అయ్యాడు. 2008లో టెస్టు సిరీస్ నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు భారత్ పర్యటించగా అనిల్ కుంబ్లే గాయపడటంతో అప్పటి వరకు వైస్ కెప్టెన్గా ఉన్న ధోని పూర్తి స్థాయి టెస్టు టీంకు నాయకుడయ్యాడు. ధోని నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు 2009 ఐసీసీ ర్యాంకింగ్స్లో తొలి స్థానానికి చేరుకుంది. ధోని క్రికెట్ గణాంకాల విషయానికి వస్తే 90 టెస్టులు ఆడిన ధోని 144 ఇన్నింగ్స్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు 33 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 350 వన్డేలు ఆడగా 10773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 98 T20లు ఆడిన మిస్టర్ కూల్ 1617 పరుగులు చేశాడు. 2007లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న ధోని 2009లో పద్మశ్రీ 2018లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నాడు. 2007లో T20 2011లో వన్డే వరల్డ్ కప్లు అందించిన ధోని 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ 2016లో ఏషియా కప్ అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో బెస్ట్ కీపర్గా కెప్టెన్గా నిలిచిన ధోని వన్డే T20లో బెస్ట్ ఫినిషర్గా మంచి గుర్తింపు పొందాడు. మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.